ఆర్టికల్స్ అంటే ఏ అన్ ద. ఏ అన్ అంటే ఒక, ద అంటే అది లేదంటే ఆ అంటే ఆ మనిషి, ఆ వస్తువు, ఆ పులి అలా అనేటప్పుడు. సో ఏ అండ్ ద అని ఎందుకు ఉంటాయి, ఎందుకు వీటిని ఆర్టికల్స్ అంటాము, అండ్ వీటి యూసేజ్ ఏంటి, ఎలా ఇంగ్లీష్లో వాడాలి, ఎక్సెప్షన్స్ ఏంటి, అన్నీ చాలా డీటెయిల్గా ఈ వీడియోలో నేర్చుకుంటాము. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఏ అండ్ యాన్. ఆర్టికల్స్లో రెండు రకాలు ఉంటాయి. ఆర్టికల్స్లో ఉన్న రెండు రకాల్లో ఫస్ట్ వాటిని ఇన్డెఫినిట్ ఆర్టికల్స్ అని అంటాము, అలానే ఇంకొక వాటిని డెఫినిట్ ఆర్టికల్స్ అని అంటాము. సో ఇన్డెఫినిట్ ఆర్టికల్స్ మనం ఫస్ట్ నేర్చుకుంటాం, అందులో రెండు ఏ అండ్. డెఫినిట్ ఆర్టికల్స్, డెఫినిట్ ఆర్టికల్లో ఒకటే ఉంది, అది ద. ఫస్ట్ మనం ఏ అండ్ యాన్ గురించి నేర్చుకుంటాము. సో ఎందుకు డెఫినిట్, ఎందుకు ఇన్డెఫినిట్ అంటారు? డెఫినిట్కి మీనింగ్ ఏంటంటే ఖచ్చితం, ఖచ్చితంగా. ఇన్డెఫినిట్ అంటే ఆపోజిట్ ఆఫ్ ఖచ్చితం, అంటే ఖచ్చితంగా కాదు. సో జనరల్గా చెప్పేటప్పుడు ఇన్డెఫినిట్, ఖచ్చితంగా చెప్పినప్పుడు ద. సో ఏ కార్, ద కార్. ఏ కార్ అంటే ఒక కార్, ఒక కార్ అని చెప్పేటప్పుడు జనరల్గా చెప్తున్నాం ఏదో ఒక కార్ గురించి మామూలుగా, అందుకని అది ఇన్డెఫినిట్. ద కార్ అనేటప్పుడు ఆ కార్, ఆ కార్ అని చెప్పేటప్పుడు అది నాకు తెలిసిన కార్, వినేవాళ్ళకి కూడా అది తెలిసిన కార్, కాబట్టి ద కార్. సో ఆ అంటే ఒకటి ఎలా అంటాము, అలానే ఏ అంటే ఒకటి. అదే ద అనేటప్పుడు ఐఎమ్ సారీ, ఏ అంటే ఒకటి, ఆ కార్, ఆ మని, ఆ పనిషి, ఆ మనిషి, ఆ పులి అలా అనేటప్పుడు ద. సో మనం ఎలా అంటాము, ఒక ఊర్లో ఒక పులి ఉండేది, ఒక ఫస్ట్ ఒక అంటాం, అయితే ఫస్ట్ ఏ టైగర్. ఆ పులి చాలామందిని భయపెట్టేది, సో ఫస్ట్ చెప్పేటప్పుడు ఒక పులి అంటున్నాము, దాని తర్వాత చెప్పే ప్రతి సెంటెన్స్లో ఆ పులి అని అంటాము. ఇంగ్లీష్లో కూడా అలానే, వన్స్ అపాన్ అ టైమ్ దేర్ వాస్ ఏ టైగర్, ఫుల్ స్టాప్. తర్వాత ద టైగర్ హంటెడ్ డౌన్ మెనీ పీపుల్. సో ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఏ టైగర్, దాని తర్వాత వచ్చేటప్పుడు ద టైగర్. అంటే ఇక్కడ మనం ద అనేటప్పుడు ఆ పులి అంటున్నాం, అంటే అది డెఫినెట్ అయిపోయింది, కానీ ఇక్కడ అది ఇంతవరకు ఇంకా జనరల్గా ఉంది కాబట్టి అది ఇన్డెఫినిట్. సో ఇదే ఇన్డెఫినిట్ అండ్ డెఫినెట్ ఆర్టికల్స్. ఇంకా డీటెయిల్గా రూల్స్తో పాటు నేర్చుకుంటాము. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాము. ఎ బాయ్, యాన్ యాపిల్, ఎ కార్, a helicopter, an elephant, a big elephant, an itchy sweater, an ugly duck, a European, a university, a unit, an hour, an honor. So ee examples lone nenu konni explanation istanu, alane manam oka rule kuda chustam kinda. First a ante oka అని నేర్చుకున్నాము, సరే బాగానే ఉంది. మరి యాన్ ఏంటి, యాన్ అనా కానీ ఒకనే, ఏకి యాన్కి ఏం మీనింగ్ డిఫరెన్స్ లేదు, కానీ స్పెల్లింగ్స్ ప్రకారం ఒక రూల్ ఉంది, ఏ ఎప్పుడు అనాలి, యాన్ ఎప్పుడు అనాలని. సపోజ్ ఒక స్పెల్లింగ్ ఏ ఈ ఐ ఓ లేదంటే యు అన్న లెటర్తో స్టార్ట్ అవుతే, అప్పుడు ఒక అనేటప్పుడు మనము యాన్ యూస్ చేస్తాము. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్లో యాన్ ఎక్కడ వచ్చింది చూస్తాము. యాన్ యాపిల్, యాన్ ఎలిఫెంట్. సో గమనించండి, యాపిల్
ఐమ్ సారీ, యాపిల్ ఏ ఉంది, ఓకే, యాపిల్కి ఏ ఉంది. అలానే ఎలిఫెంట్కి కూడా ఏ ఉంది, యాన్ యాపిల్ అండ్ ఎలిఫెంట్, ఎందుకంటే ఏఈఐఓయు, దీని ఏమంటాం ఇంగ్లీష్లో వాల్ సౌండ్స్. వాల్ అంటే మనకి తెలుగులో అచ్చులు హల్లులు ఎలా ఉంది, ఆ ఇఈఉ ఇంగ్లీష్లో అదే ఏఈఐఓయు అంటే కంఠస్వరం, అంటే మన గొంతులించి వచ్చే సౌండ్స్ ఇవి. దీనికి లిప్పో, టంగో, ప్యాలెట్, ప్యాలెట్ అంటే మన టంగ్ పైన ఏమైతే ఉందో దాన్ని ప్యాలెట్ అంటాము. సో ప్యాలెట్, టంగ్, లిప్స్ లేకుండా వచ్చే సౌండ్స్ని వాల్ సౌండ్స్ అంటాము. సో మన భాషలో ఆ ఈ ఉన్నాయి, అంటే మన గొంతులించి వస్తాయి. అదే మనం పప్ప, బబ్బ, కఖ, చచ్చ ఇవి చెప్పేటప్పుడు మన టంగ్, మన ప్యాలెట్ అండ్ మన లిప్స్ టచ్ అయ్యే అవకాశం ఉంది, వాడే అవకాశం ఉంది. సో అందుకనే దీన్ని హల్లులు అంటాము అండ్ తెలుగులో ఏమంటాము, ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ అంటాము. అందుకనే మనకి సపరేట్ సపరేట్ ఉంది, ఆ ఈ ఊ అట్లా ఉంది, తర్వాత కక్క గగ్ఞ అది అట్లా ఉంది. అంటే సేమ్ ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి వాల్స్ అండ్ కాన్సనెంట్స్ అని అంటున్నాము, వాల్స్ అండ్ కాన్సనెంట్స్. ఓకే, వాల్స్ అండ్ కాన్సనెంట్స్కి అర్థం ఏంటి అంటే వాల్ సౌండ్స్ ఫ్రమ్ ద థ్రోట్ వస్తుంది, కాన్సనెంట్ సౌండ్స్, కాన్సనెంట్ స్పెల్లింగ్ ఇక్కడ రాస్తున్నాం మంచిగా. కాన్సనెంట్స్ అంటే ఆ సౌండ్ ఎట్లా వస్తుంది, ఆ సౌండ్ మనకి ఒకటి టంగ్ లేదంటే లిప్స్ లేదంటే ప్యాలెట్ ఇవి టచ్ అయ్యి యూజ్ అయ్యి వచ్చే సౌండ్స్. మనం తెలుగులో కక్క గగ్గ, చచ్చ చజ్జ, ప ప ద ధ నా ఇలాంటి సౌండ్స్ ఇవన్నీ కాన్సనెంట్స్. ఓకే, అదే ఇది మనకి ఇది వాల్స్ ఉండేటప్పుడు మనం యాన్ అంటాము, కాన్సనెంట్స్తో మొదలైతే స్పెల్లింగ్ ఏ అంటాము. మీనింగ్ ఏ అండ్ యాన్ అన్న ఒకటే, ఒక మీనింగ్ అయితే ఒక. ఓకే, సో ఏ బాయ్, అన్ యాపిల్, అ కార్, అ హెలికాప్టర్, అన్ ఎలిఫెంట్. కానీ నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రే నౌన్ చూడండి, ఏ బిగ్ ఎలిఫెంట్ అని వచ్చింది. సార్ ఇక్కడ యాన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఏ వచ్చింది, ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక రూల్ ఉంది, ఇంగ్లీష్ స్పెల్లింగ్ని ఫాలో అవుతుంది. సో ఇప్పుడు ఏ తర్వాత ఏముంది లేదంటే యాన్ తర్వాత ఏముంది, దట్ డిపెండ్స్. అయితే ఇక్కడ బిగ్ వచ్చింది, బిగ్ వచ్చేటప్పుడు బిగ్ కాన్సనెంట్, సో బిగ్ బి ముందు ఏనే వస్తుంది. ఇక్కడ ఈ వచ్చింది, ఈ వాల్, సో వాల్ సౌండ్స్కి యానే రావాలి. సో అందుకనే ఎలిఫెంట్ ఉన్నా బిగ్ రావడం వల్ల బిగ్ పక్కన ఏనే రావాలి, ఎలిఫెంట్ ఉండడం వల్ల ఎలిఫెంట్ పక్కన యానే రావాలి. అలానే అది నెక్స్ట్ వన్, యాన్ ఇచీ స్వెటర్, యాన్ ఇచి స్వెటర్. సో ఎందుకు ఇలా అంటున్నాము, జనరలీ ఏ స్వెటర్ అని అంటాము, కానీ ఎందుకు యాన్ ఇచి, ఎందుకంటే ఈ వచ్చేసింది ఐ కాబట్టి. సో ఇది మీరు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, స్పెల్లింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎలిఫెంటే వచ్చిన మనం అడ్జెక్టివ్ ఉంటే అడ్జెక్ట్, ఎందుకంటే ఏ యాన్ పక్కన ఏ స్పెల్లింగ్ వస్తుంది దానికి తగినట్టే మనం ఏ యాన్ ఆర్ యాన్ డిసైడ్ చేస్తాము, అది అంతే ఇంకా. యాన్ అగ్లీ డక్, ఓకే, డక్ ఉంది, డి ఉంది కానీ అగ్లీ యూ ఉంది, సో అందుకని యాన్ అగ్లీ డక్. ఓకే, అండ్ నెక్స్ట్ చెప్పేవి అన్ని ఎక్సెప్షన్స్, ఇది రూల్స్కి వ్యతిరేకంగా ఉంటాయి. అ యూరోపియన్, అ యూనివర్సిటీ, అ యూనిట్, an R, an honor. అయితే ఫస్ట్ త్రీ ఎక్సెప్షన్స్ చూడండి, యాక్చువల్లీ వీటికి యాండ్ రావాలి కానీ యాండ్ రాకుండా ఏ వచ్చింది. ఎందుకు అట్లా, ఈనే ఉంది, ఇక్కడేమో యూ ఉంది, ఇక్కడ కూడా యూ ఉంది, మళ్ళీ ఎందుకు ఏ వచ్చింది అంటే ఇక్కడ యూ అనేటప్పుడు యూ ఈ సౌండ్ వస్తుంది, వై యూ. అయితే ఇది యా అంటే, సారీ ఇట్లా సంస్కృతిలో రాసి చూపిస్తున్నా, యు, ఓకే,
యాకి ఊ ఒత్తు వచ్చిన యు. సో యా అనేది ఒక కాన్సనెంట్, అది అచ్చుల్లో రాదు హల్లుల్లో వస్తాయి. కాబట్టి యా ఒక కాన్సనెంట్ ఉండడం వల్ల దాన్ని మనము ఈ యూరోపియన్ యూనివర్సిటీ యూనిట్ అని వచ్చిన దాని సౌండ్ యు యాతో వచ్చే యు లాగా ఉంది కాబట్టి ఎక్సెప్షనలీ మనము ఏ యూరోపియన్ ఏ యూనివర్సిటీ అ యూనిట్ ఇలానే అంటాము. ఇది ఏంటి సార్ రూల్ ఎందుకు ఇట్లా ఉందంటే అంతే, గుర్తుపెట్టుకోవాలి అంతే అది. ఓకే, ఇంగ్లీష్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎక్సెప్షన్స్, మీరు ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ యాన్ యాన్ వచ్చింది, హెచ్ ఉంది, హెచ్ అనకూడదు హెచ్ అనాలి. ఓకే, హెచ్ ఉంది. మరి హెచ్ ఉన్న ఎందుకో మనకి యాన్ వచ్చింది అంటే ఇక్కడ ఇది హెచ్ సైలెంట్, హెచ్ సైలెంట్ ఉండడం వల్ల నెక్స్ట్ లెటర్ ఏముంది ఓ, ఇక్కడ నెక్స్ట్ లెటర్ ఏముంది ఓ. సో యాన్ ఆర్ యాన్ ఆనర్, ఆర్ అండ్ ఆనర్కి ఏ రావాలి కానీ ఏ రాకుండా యాన్ వస్తుంది. ఈ ఎక్సెప్షన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవి అండ్ ఇవి. అండ్ అలానే స్పెల్లింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఏ అండ్ యాన్ ఎలా రావాలి అని ఇంపార్టెంట్. ఓకే సరే, ఇవి చాలా మంచి ఎగ్జాంపుల్స్, ఇది రాయండి గుర్తుపెట్టుకోండి. నౌ కొన్ని రూల్స్ ఫాలో చేస్తాం. యూజ్ ఏ టు రిఫర్ టు సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను స్టార్టింగ్లోనే మీకు నేర్పించాను, ఫస్ట్ టైం మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ టైం ఒక వస్తువుని మనం రిఫర్ చేస్తున్నట్టుంటే, ఒక కామన్ నౌన్ని మనం రిఫర్ చేస్తున్నాము అంటే అప్పుడు ఏ రావాలి. వుడ్ యూ లైక్ అ డ్రింక్, మీరు ఒక డ్రింక్ తీసుకుంటారా అంటే మనం మాట్లాడేటప్పుడే మీరే చూడండి, మనం ఆటోమేటికలీ ఒక అనేది వచ్చేస్తుంది. మీరు ఒక డ్రింక్ తీసుకుంటారా అని వచ్చేస్తుంది. సో అందుకని వుడ్ యూ లైక్ అ డ్రింక్, సో ఏ. ఐ ఫైనలీ గాట్ అ జాబ్, నాకు ఒక మంచి ఉద్యోగం దొరికింది. ఒక మంచి ఉద్యోగం, ఐ ఫైనలీ గాట్ అ గుడ్ జాబ్. అంటే ఇది ఫస్ట్ టైం నేను చెప్తున్నాను నా ఫ్రెండ్స్కో ఫ్యామిలీకో. సో ఫస్ట్ టైం మెన్షన్ చేసేటప్పుడు ఒక అనేది వస్తుంది. ఆ లాంగ్వేజ్ అట్లానే ఉంటుంది ఏ భాష అన్నా. యాన్ ఎలిఫెంట్ అండ్ అ మౌస్ ఫెల్ ఇన్ లవ్. సో ఒక ఎలిఫెంట్ అండ్ ఒక మౌస్, సో యాన్ కూడా ఒక ఏ కూడా ఒక, ఏమైంది ది ఫెల్ ఇన్ లవ్ అలా. సో ఫస్ట్ టైం ఈజ్ ద ఇంపార్టెంట్ రూల్ హియర్. ఓకే నెక్స్ట్ వన్, నేమింగ్ మెంబర్స్ ఆఫ్ అ గ్రూప్. యూజ్ అ విత్ నేమ్స్ ఆఫ్ జాబ్స్, నేమ్స్ ఆఫ్ జాబ్స్లో మనం వాడతాం అలా. వెన్ యూఆర్ యూజింగ్ ఇట్ విత్ అ నేమ్, ఓకే నేమ్ అంటే ఒకటి అది నౌన్ ఉండొచ్చు లేదా ప్రొనౌన్ కూడా ఉండొచ్చు. జాన్ ఈజ్ అ డాక్టర్, జాన్ ఒక డాక్టర్, వాడు ఒక డాన్సర్ అవ్వాలనుకుంటున్నాడు, మేరీ ఒక ఇంజనీర్ అవ్వాలని ట్రైనింగ్ తీసుకుంటుంది. సో అలా మేరీ ఈజ్ ట్రైనింగ్ టు బీ యాన్ ఇంజనీర్, ఒక ఇంజనీర్, అండ్ ఈ ఉంది కాబట్టి యాన్ వచ్చింది. హీ వాంట్స్ టు బీ అ డాన్సర్, వాడు ఒక డాన్సర్ అవ్వాలనుకుంటున్నాడు అలా. సో ఫస్ట్ అంటే నేమ్స్తో సహా మనం వాళ్ళ ప్రొఫెషన్ జాబ్ మెన్షన్ చేసేటప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ ఈజ్ అ డాక్టర్, మా డాడీ ఒక డాక్టర్ అలా అంటాం కదా. అంటే అక్కడ ప్రొనౌన్ వచ్చింది మై ఫాదర్, అంటే అది కూడా ఒక నౌనే. సో అలా నౌన్స్తో పాటు వాళ్ళ జాబ్స్ వచ్చేటప్పుడు ఒక అని చెప్పి చెప్పాలి. తెలుగులో కూడా అలానే చెప్తాం కాబట్టి. ఓకే ఇది భాషకు సంబంధించిన విషయం, ఇంగ్లీష్ గ్రామర్ అని ఏం లేదు. నెక్స్ట్ వన్, యూజ్ అ విత్ నేషనాలిటీస్ అండ్ రిలీజియన్స్ ఇన్ ద సింగులర్. అంటే ఇప్పుడు నేషనాలిటీ ఇంగ్లీష్ మ్యాన్, ఇంగ్లీష్ మ్యాన్ అంటే ఏంటి, వాడు గ్రేట్ బ్రిటన్. ఓకే జాన్ ఈజ్ యాన్ ఇంగ్లీష్ మ్యాన్, అంటే ఈ వచ్చింది కాబట్టి. అట్లానే కేట్ ఈజ్ అ కెథోలిక్, కెథోలిక్ అంటే క్రిస్టియన్స్లో ఒక వర్గం. సో అలా మనము రిలీజియన్ లేదు అంటే కంట్రీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేటప్పుడు ఏ అని యాన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎన్ ఇండియన్ అంటాము, షీఈస్ యాన్ అమెరికన్ అని అంటాము. సో అమెరికన్లో ఏ ఉంది, ఐమ్ రియలీ సారీ, అమెరికన్లో ఏ ఉంది, ఇండియన్లో ఐ ఉంది కాబట్టి యాన్ అమెరికన్ యాన్ ఇండియన్ అని అంటాము. అనేది క్యాపిటల్స్లో ఉండాలి. ఇక్కడ కూడా చూడండి ఇంగ్లీష్ మ్యాన్ ఈ కేథలిక్ ఈ క్యాపిటల్స్లో ఉండాలి. నేషనాలిటీస్ రిలీజియన్ అండ్ నేమ్స్ ఆఫ్ రిలీజియన్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ కూడా క్యాపిటల్స్లోనే ఉండాలి ఎప్పుడన్నా. అలాగే మనం ఇట్లా నామినలైజ్డ్ నౌన్స్గా వాడుకుంటున్నప్పుడన్నా అంటే అడ్జెక్టివ్ క్లాస్ ఫాలో అయిన వాళ్ళకి ఇది ప్రార్థం అవ్వాలి దట్ క్యాథోలిక్ అనేది యాక్చువల్ ఒక అడ్జెక్టివ్, బట్ ఇక్కడ మనం దాన్ని
నామినలైజ్డ్ నౌన్గా కూడా వాడుకుంటున్నాము. ఇది నామినల్ అయిపోయిందంటే ఏ రావడం వల్ల ఎంఎంఎన్ రూల్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఏ అయినా యాన్ అయినా దాన్ వస్తే దాని తర్వాత పెట్టేది ఒక నౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఒక అని చెప్పిన తర్వాత ఒక వస్తువు, ఒక మనిషి, ఒక పరిస్థితి అలాంటివే చెప్పెట్టగలుగుతాము. ఒక అని చెప్పినాక ఒక నౌనే పెట్టగలుగుతాము. అలానే ఆ అని పెట్టేటప్పుడు కూడా ఆ మనిషి, ఆ పరిస్థితి అలానే వస్తాయి ఆటోమేటికలీ, కాబట్టి అది నౌన్స్ అయిపోతుంది. సో క్యాపిటల్స్లో కూడా రావాలి, నౌన్స్ కూడా వస్తాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్, ఇండియన్, అమెరికన్ అలాంటివి చెప్పాను. నాట్ జస్ట్ దట్, రిలీజియన్లో ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జాన్ ఈజ్ అ క్రిస్టియన్, జాన్ ఈజ్ అ ముస్లిం, జాన్ ఈజ్ అ హిందూ. అలా చెప్పేటప్పుడు వాడొక ముస్లిం, వాడొక క్రిస్టియన్, వాడొక హిందూ అలా చెప్తున్నట్టు అలా కూడా కావచ్చు. నెక్స్ట్ వన్, యూజ్ అ విత్ నేమ్స్ ఆఫ్ డేస్ ఆఫ్ ద వీక్ వెన్ నాట్ రిఫరింగ్ టు ఎనీ పర్టిక్యులర్ డే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ బోర్న్ ఆన్ అ థర్స్డే. అంటే ఏ థర్స్డే అని మనం స్పెసిఫిక్గా చెప్పట్లేదు, ఒక థర్స్డేలో నేను ఒక థర్స్డే నాడు పుట్టాను నేను అని చెప్తున్నాడు. అలా అలా చెప్పేటప్పుడు మనం యూజ్ చేస్తాము. ఇంకొక ఎగ్జాంపుల్, కుడ్ ఐ కమ్ ఓవర్ ఆన్ అ సాటర్డే సమ్ టైమ్ అంటే నేను ఒక సాటర్డే రావచ్చా, అంటే జనరలీ ఇక్కడ మనం ఏం అడుగుతున్నామంటే ఈ సాటర్డే నేను రావచ్చా అని అడగట్లేదు. నేను ఏదైనా ఒక సాటర్డే రావాలా మీ ఇంటికి అట్లా అడుగుతున్నాం కదా. అంటే స్పెసిఫిక్గా కానప్పుడు ఏ అని వాడాలి, అదే ఇక్కడ రూల్. నేను థర్స్డే పుట్టినానంట అని అంటున్నాం. నేను ఒక థర్స్డే పుట్టినానంటామని మనం చెప్పట్లేదు. నేను తెలుగు ట్రాన్స్లేషన్ చెప్తున్నా, కేర్ఫుల్ గమనించండి. నేను ఏదైనా సాటర్డే రావచ్చా మీ ఇంటికి, అట్లా మనం అడిగేటప్పుడు కూడా మనం జనరల్గా చెప్పట్లేదు ఈ సాటర్డే నేను రావచ్చా అని. అంటే సాటర్డే కుదురుతుందా నీకు అన్నట్టు అలా అడిగేస్తున్నాము. అంటే స్పెసిఫిక్గా లేనప్పుడు కూడా ఏ అన్ వాడాలి, ఇది రూల్ ఇక్కడ. ఓకే, సో తెలుగులో మనం ఒక సాటర్డే వస్తావా ఒక థర్స్డే వస్తావా అని అట్లా అన్నాము, ఆల్దో ఏ వచ్చింది. సో మీరు అట్లా కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ చెప్పే అర్థం ఏంటంటే స్పెసిఫిక్గా లేనప్పుడు జనరల్గా మాట్లాడుతున్నప్పుడు ఏ అన్ పెట్టొచ్చు అని అర్థం. సో అది తెలుగులో ట్రాన్స్లేటప్పుడు నేను థర్స్డే పుట్టినా అని చెప్తాము, నేను ఒక థర్స్డే పుట్టాను అని చెప్పాము, అది నేను ఇక్కడ చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, యూజ్ ఏ టు రిఫర్ టు అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్. ఎగ్జాంపుల్, ద మౌస్ హ్యాడ్ ఎ టైనీ నోస్, ద ఎలిఫెంట్ హ్యాడ్ ఎ లాంగ్ ట్రంక్, ఇట్ వాజ్ అ వెరీ స్ట్రేంజ్ కార్. అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, బాధని ఎంత అదో ఒక పెద్ద ముక్కు ఉంది, పెద్ద ట్రంక్ ఉంది, అరే చాలా స్ట్రేంజ్ కార్ కదా. అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చూడండి, ఎక్కడ కూడా ఏ మౌస్కి ఒక పెద్ద నోస్ ఉంటుంది, ఒక లాంగ్ ట్రంక్ ఉంటుంది, అది ఒక స్ట్రేంజ్ కార్ అలా అన్నాము, ఏ అని వచ్చింది. సో ఇది కూడా సేమ్ ఎగ్జాంపుల్స్గా చెప్తున్నాం, జనరలైజ్ చేసి చెప్తున్నప్పుడు ఏ దాని ఆ కార్ చాలా వింతగా ఉంది కదా అట్లా అంటున్నాం మనం. ఓకే, సో అంటే ఆ అని వచ్చిన మనము దా అని చెప్పట్లేదు, అలానే ఏ అని ఇక్కడ వాడుతున్న ట్రాన్స్లేషన్ ఇన్ తెలుగులో ఒక అనేది కూడా రావట్లేదు. అంటే చాలా మాట్లాడేది చాలా సహజంగా మాట్లాడిస్తున్నాం, ఏ ఒక మౌస్కి ఒక పెద్ద ముక్కు ఉంటుంది అలా అన్నట్లేదు మనం. మౌస్కి పెద్ద ముక్కు ఉంటుంది కదా అట్లా జనరల్ అంటున్నాం. అంటే అక్కడ ఒక అనట్లేదు, ఆ అనట్లేదు, కానీ అలా అన్స్పెసిఫైడ్ జనరల్ ఎగ్జాంపుల్గా వచ్చేటప్పుడు కూడా ద మౌస్ హ్యాడ్ ఎ టైనీ నోస్, ఆ మౌస్కి ఒక టైనీ నోస్ ఉండింది అలా మనం చెప్పాము. మౌస్కి టైనీ నోస్ ఉండే కదా అట్లనే అంటాం, కానీ అది ఒక లేదు, ఆ లేదు, బట్ అర్థం ఏ అనే రావాలి ఇన్ ఇంగ్లీష్. సో ఇట్లా కొన్ని ఎగ్జాక్ట్ టు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్స్ పాసిబుల్ ఉండదు, అక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు జనాలు, అరే అక్కడ ఏ అన్నాం, ఒక అన్నాం, మళ్ళీ ఈడేంది రావట్లే. అందుకనే తెలుగు సినిమాస్ కొన్ని ఇంగ్లీష్ డబ్బింగ్ వస్తాయి, ఇంగ్లీష్ సినిమాస్ కొన్ని తెలుగు డబ్బింగ్ వస్తుంది, కొంచెం వింతగా ఉంటుంది ఆ తెలుగు, మనం మాట్లాడినట్టు ఉండదు అది, ఎందుకంటే వాడు ఇట్లానే చేస్తాడు. క్రిస్టోఫర్ మరి ఒక ఆయుధం తీసుకుని వస్తున్నాడు, వాడు ఒక ఆయుధం అని మాట్లాడతాడు అది డబ్బింగ్లో, అందుకనే చాలా గలీజ్ ఉంటుంది.
అసలు ఒక ఆయుధం ఎందుకంటాం, ఒక ఆయుధం క్రిస్టఫర్ ఆయుధం పట్టుకొస్తుండు, జనరల్ మాట్లాడితే అట్లా వస్తుంది. ఏ వాడు ఎగ్జాక్ట్ వాడు ఇంగ్లీష్ ఎట్లుండో వాడు అట్లానే తెలుగు చేయాలని చేస్తారు, అది కామెడీ అవుతుంది అట్లా. అందుకనే ఇంగ్లీష్ ఎక్సెప్షన్స్ ఉంటుంది, ఏది ఏడ వాడాలి అనేది గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోకూడదు. అర్థం చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం, గుర్తుపెట్టుకుంటే వస్తుంది. మా టీచర్స్ అట్లానే నేర్పించుండ్రు మాకు, అన్ని రూల్స్ పట్టుకుని అప్లై చేసుకుంటా పోతే ఇంగ్లీష్లో అర్థం. ఎందుకంటే ఎక్సెప్షన్స్ ఉంది, ఇంగ్లీష్ ఒక ఒరిజినల్ లాంగ్వేజ్ కాదు, ఇంగ్లీష్ చాలా భాషల ప్రభావం వల్ల పుట్టిన భాష. బ్రిటిష్ వాళ్ళు మొత్తం వరల్డ్ కాన్కర్ చేయాలని చెప్పి ఎన్నో దండయాత్రలు చేసినారు. సో ప్రతి చోట వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం భాష ప్రభావం పడి అది చాలా ఉంది. అందుకనే ఒక స్ట్రిక్ట్ గ్రామర్ రూల్స్ అని లేదు ఇంగ్లీష్కి. ఇప్పుడు సంస్కృతో, తెలుగునో, తమిళ్ అరబికో తీసుకుంటే ఇది గ్రామర్, ఇది రూల్ అంటే ఇంకా మొత్తం భాషలో అది వర్తిస్తుంది, అట్లానే ఉంటుంది. ఇది అట్లా లేదు, ఎందుకంటే ఇట్లా మల్టిపుల్ లాంగ్వేజెస్ ప్రభావం ఉండడం వల్ల అట్లా లేదు. సో అది కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్, యూజ్ విత్ సింగులర్ నౌన్స్ ఆఫ్టర్ ద వర్డ్స్ వాట్ అండ్ సచ్. ఇది కొన్ని ఇంటర్జెక్షన్స్ లాగా. వాట్ అ షేమ్, షీ సచ్ అ బ్యూటిఫుల్ గర్ల్, వాట్ అ లవ్లీ డే. సో వాట్ అండ్ సచ్ వచ్చేటప్పుడు మనము ఏ అని వాడాలి. మరి దీన్ని మళ్ళీ తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తే సేమ్ అట్లానే ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా అవుతుంది. అబ్బా అది ఒక అవమానం, అది ఒక అవమానం కదా, అరే ఏం అవమానం, ఏందా అవమానం, అది ఎంత పెద్ద అవమానం అట్లా. అది అంతేగానలో మనం ఒక అవమానం ఆ అవమానం అని పెట్టి ట్రాన్స్లేట్ చేస్తారు వాళ్ళు డబ్బింగ్లో. అందుకనే గల్లీ వస్తుంది, షీ సచ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఆమె ఒక అందమైన అమ్మాయి అంటారు. అట్లా ఎవరు మాట్లాడతారు తెలుగులో, అరే అమ్మాయి మస్తుంది కదా, అట్లా మాట్లాడతాం. వాడు ఎగ్జాక్ట్ డబ్బింగ్ చేస్తాడు, అందుకని అట్లా అవుతుంది. సో ఇది మీకు కూడా అర్థం అవ్వాలి డిఫరెన్స్. మనం ఒక అని చెప్పట్లే, అన్నా ఇంగ్లీష్లో ఏ అని వస్తుంది, ఎందుకంటే ఇది రూల్. ఏం రూల్? వాట్ అండ్ సచ్ వాడాలి ఏతో అని. అందుకో వాట్ అ లవ్లీ డే, ఇది ఒక మంచి రోజు అంటారు. అరే ఇది మంచి రోజు కాదు, అరే ఏం మస్తుందిలే ఈరోజు, ఈరోజు అట్లా చేయాలి డబ్బింగ్. సో ఎందుకు ఇది నేను ఇంత చెప్తున్నా అంటే మీకు కూడా అలా రావాలి మాట్లాడేటప్పుడు. సో మన ఒక మనిషి తెలుగులో ఇట్లా అంటున్నా అంటే ఇంగ్లీష్లో ఇట్లా అనాలనేది మీకు ఆ ట్రాన్స్లేషన్ అర్థం అవ్వాలి. ఎగ్జాక్ట్ టు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేసి మనం నవ్వులో పాలు కాకూడదు ఆ డబ్బింగ్ మూవీస్ లాగా. ఓకే, నెక్స్ట్ వన్, యూజ్ అ మీనింగ్ వన్ అంటే రిఫరింగ్ టు అ సింగిల్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ ఆర్ ఎ సింగిల్ యూనిట్ ఆఫ్ మెజర్. అంటే ఒక ఆబ్జెక్ట్ గురించో, ఒక పర్సన్ గురించో, లేదంటే ఒక సింగిల్ యూనిట్ ఆఫ్ మెజర్ అంటే 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్, 1 మీటర్ అట్లా అనకుండా అ మీటర్, అ లీటర్ అలా వాడచ్చు అని అర్థం. ఎగ్జాంపుల్స్ చూస్తాము. ఇన్ దిస్ సెంటెన్సెస్ యూజింగ్ వన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఇన్డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ గ్రామటికలీ కరెక్ట్. అంటే ఇట్ విల్ యాడ్ ఎంఫసిస్ టు ద నంబర్ అండ్ కాంట్రాస్ట్ విత్ ద నంబర్స్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఏ ఆర్ యాన్ బదులు మనం వన్ అని కూడా యూజ్ చేసాం. అంటే ఒక అంటే ఒకటి, ఒకటి నుంచి వచ్చిన పదమే ఒక. సో అంటే ఇక్కడ ఏమంటారంటే 1 సెంటీమీటర్ అని కూడా అనొచ్చు, ఏ సెంటీమీటర్ అని కూడా అనొచ్చు, అలా ఒక ఒక సింగిల్ యూనిట్ ఉన్నప్పుడు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం మీకు అర్థమవుతుంది. ఐ వుడ్ లైక్ యాన్ ఆరెంజ్ అండ్ 2 లెమన్స్ ప్లీజ్. సో అంటే ఐ వుడ్ లైక్ 1 ఆరెంజ్ అండ్ 2 లెమన్స్ అని అన్నాము జనరలీ. అంటే వన్ అన్న చోట జనరలీ ఏ ఓర్ యానే యూజ్ చేస్తాము, కొన్ని చోట వన్ అని కూడా యూజ్ చేస్తాం, అది ఎక్కడని చూద్దాం. అప్పుడు మీకు అర్థమవుతుంది ఓహో ఇక్కడ ఇలా అనాలి. సో ఐ వుడ్ లైక్ టు హ్యావ్ 1 ఆరెంజ్ అని అనకూడదు, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ యాన్ ఆరెంజ్. 1 అని ఎప్పుడు అన్నాము, కానీ అదే 2 వచ్చేటప్పుడు 2 లెమన్స్ అని అంటున్నాము. ఐ వుడ్ లైక్ 1 ఆరెంజ్ అండ్ 2 లెమన్స్ ప్లీజ్. సో ఇట్లా కూడా అనొచ్చు, ఇట్లా కూడా అనొచ్చు, కానీ జనరలీ ఇట్లానే అంటాము. ఎందుకు నేను ఇది కరెక్ట్ అంటున్నాను అంటే ఇది రాంగ్ అని కాదు, ఇది కూడా కరెక్టే. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో ఇలానే మాట్లాడతాం, ఏ నాకు ఒక ఆరెంజ్ ఇంకా 2 లెమన్స్ ఇవ్వ అని తెలుగులో అంటాము. బట్ ఇంగ్లీష్లో ఐ వుడ్ లైక్ టు హ్యావ్ యాన్ ఆరెంజ్ అండ్ 2 లెమన్స్ ప్లీజ్ అలానే అంటాము, కమ్యూనికేటివ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో రైట్, దిస్ ఈజ్ ఆల్సో రైట్. ఓకే, అందుకని అన్న వన్ ఏడ వాడాలి ఏడ వాడకూడదు అని. ఎందుకంటే స్పోకెన్లో జనరల్ అలా అంటారు, స్పోకెన్లో ఇలా కూడా అనొచ్చు, అంటే అట్లా అనకూడదని కాదు, బట్ జనరల్లీ ఇట్లా అంటారు అంతే అంటున్నాను నేను. The burglar took a diamond necklace and some valuable paintings. I can think of 100 reasons not to come.
సో ఆడవాడు ఒక డైమండ్ నెక్లెస్ దొంగతనం చేసుకుని పోయిండు అండ్ సమ్ వాల్యుబుల్ పెయింటింగ్స్ అండ్ కొన్ని వాల్యుబుల్ పెయింటింగ్స్ సో అక్కడ డిటర్మైనర్ వచ్చింది సమ్ దీని గురించి మనం వేరే క్లాస్లో నేర్చుకుంటాము ఓకే డిటర్మైనర్స్ నెక్స్ట్ వన్ ఐ కెన్ థింక్ ఆఫ్ 100 రీజన్స్ నాట్ టు కమ్ నేను 100 కారణాలు ఆలోచించవచ్చు నేను ఒక వంద కారణాలు ఆలోచించవచ్చు ఒక 100 100 ఓకే అయితే 100 ప్లూరల్ ఉన్నా ఒక 100 అని అంటున్నాం కాబట్టి 100 200 అనేటప్పుడు 200 అయిపోయింది సో అప్పుడు ఏ రాదు ఓకే అట్లా నెక్స్ట్ వన్ ఐ నీడ్ 1 kg ఆఫ్ షుగర్ 1 kg సో ఇక్కడే నేను అన్నా సింగిల్ యూనిట్ ఆఫ్ మెజర్ 1 cm 1 liter 1 kg అప్పుడు ఒక యూనిట్ ఆఫ్ మెజర్ అనేటప్పుడు ఐ నీడ్ 1 kg ఆఫ్ షుగర్ లేదంటే ఐ నీడ్ 2 kg అని ఇస్తాము ప్లూరల్ అవుతున్నప్పుడు ఒకటి ఉండేటప్పుడు ఇక్కడ మనం 1 అని చెప్పాము ఐ నీడ్ 1 kg ఆఫ్ షుగర్ అట్లా ఎప్పుడు మాట్లాడము 1 kg 1 meter 1 అట్లా అనకూడదు ఇన్ కమ్యూనికేటివ్ ఆఫ్ కోర్స్ మ్యాథ్స్ అండ్ ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో 1 అనే చెప్పి మాట్లాడతారు బికాజ్ అక్కడ మెజర్ మెన్షన్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ కమ్యూనికేటివ్ ఆర్ ఈవెన్ ఇన్ రిటర్న్ ఇంగ్లీష్ మెజర్మెంట్ యూనిట్స్ వచ్చేటప్పుడు 1 kg 1 liter 1 cm 1 second an hour అలానే అంటాము ఓకే ఐ నీడ్ 1 kg ఆఫ్ షుగర్ ఐ నీడ్ 1 kg ఆఫ్ షుగర్ యు కాంట్ రన్ అ మైల్ ఇన్ 5 minutes సో ఇలానే వస్తుంది సో ఎక్సెప్షన్స్ ఏమున్నాయి మనకి యూనివర్సిటీ యూరోపియన్ ఆనరబుల్ మ్యాన్ అండ్ ఆర్ ఓకే అండ్ ఆర్ అంటాము అండ్ ఆనరబుల్ మ్యాన్ అంటాము ఎందుకంటే హెచ్ సైలెంట్ కాబట్టి అదే అట్ ద సేమ్ టైమ్ అన్ యూరోపియన్ అని అనాలి కానీ మనం ఇట్లా అనకుండా యూనివర్సిటీ యూరోపియన్ అంటాం బికాస్ ఇది యూ సౌండ్ వస్తుంది కాబట్టి సో ఈ 4 ఎక్సెప్షన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో దట్ కంప్లీట్స్ ఈ ఫస్ట్ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నాము ఏ నాన్ గురించి నేర్చుకున్నాము సో ఇంతవరకు నేర్చుకున్న దానికి హోంవర్క్ చెప్తాను బిఫోర్ స్టార్టింగ్ ద సెకండ్ పార్ట్లో మనం డెఫినెట్ ఆర్టికల్స్ దాని గురించి నేర్చుకుంటాము సరే ఇప్పటి వరకు హోంవర్క్ ఏంటి ఫస్ట్ నోట్స్ చేసుకోండి తర్వాత నేను చెప్పిన రూల్స్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోండి బాగా రాసుకోండి నేను చెప్పిన కొన్ని రూల్స్ కూడా రాసుకోండి ఈ అదే కాకుండా ఏ అండ్ ఆన్ అలానే ద ఎక్సర్సైజెస్ ద నేర్చుకున్న తర్వాత చాలా బాగా ప్రాక్టీస్ చేయండి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఆన్లైన్ ప్రాక్టీస్ చేయాలి రూల్స్ మీరు ఇక్కడ నేర్చుకున్నారు స్పష్టంగా నేర్చుకున్నారు నోట్స్ చేసుకోండి మీకు చాలా మంచిగా వచ్చేస్తుంది అయితే చెప్పిన రూల్స్ని మీరు చేసుకుంటున్న నోట్స్ని బాగా ఫాలో చేస్తూ మీరు ఏం చేయాలి ఆన్లైన్ పోవాలి ఆన్లైన్ పోయి మస్తు ప్రాక్టీస్ చేయాలి అంతే ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది సో న్యూమరస్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి చాలామంది అడిగారు ఏదైనా బుక్ కొంటే బాగుంటుందా గ్రామర్ ఎక్సర్సైజెస్ కానీ నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఆన్లైన్లో దొరకనే మన ప్రాక్టీస్ ఏ బుక్లో ఉండదు ఓకే కొన్ని బుక్స్ ఉన్నాయి చాలా మంచి బుక్స్ ఉన్నాయి బట్ మనం అందరం డిజిటల్ ఏజ్లో ఉన్నాం ఫోన్ 4G దాదాపు అన్ని నా ప్రతి స్టూడెంట్ చూస్తున్నట్టే మ్యాక్సిమం ఫోన్లోనే చూస్తున్నట్టే వాళ్ళకి ఇంటర్నెట్ కూడా ఉన్నట్టే సో మీరు మొబైల్ ఉన్నది ఇంటర్నెట్ ఉన్నది అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి ఇంటర్నెట్లో న్యూమరస్ ఎక్సర్సైజెస్ విత్ లాట్స్ ఆఫ్ వెరైటీ అండ్ ప్రతి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది బిగినర్ ఉంటుంది ఇంటర్మీడియట్ ఉంటుంది అడ్వాన్స్డ్ ఉంటుంది అండ్ బై ద టైం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ టాపిక్ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు వచ్చేసినట్టే మీరు అన్ని లెవెల్స్ ప్రాక్టీస్ చేయండి సో అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు ఇది చాలా బాగా వస్తుంది ఓకే సో నెక్స్ట్ మనము ద ఇన్డెఫినెట్ ఆర్టికల్ గురించి నేర్చుకుంటాము